हेलो गाइस वेलकम बैक टू अवर चैनल लेडीज चॉइस अंदर एला कमेंट सेक्शन तक शेयर एंड गाइस वेदर अने चाला फ्लक्चुएट होती सब एंडगा कोई सब वर्ष अला फ्लक्चुएट बागटी कोविड केसेस चाला उ सो प्लीज़ मी फैमिली गुरिंची मी गुरिंची मीरे केयर तीसुकोवाली काबट्टी सो మీరు ఎలాంటి వాటికి బయటికి వెళ్ళకండి ఏదైనా అవసరం ఉన్న వాటికే బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళినా కూడా ఎక్కువగా రద్దీ ఉన్న ప్రదేశాల్లో తిరగకండి ఓన్లీ మీ పని చూసేసుకొని త్వరగా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి అండ్ బయట నుంచి తెచ్చిన ఏ వస్తువైనా క్లీన్గా శానిటైజ్ ఆర్ కడిగేసి మీరు ఇంట్లో వాష్ చేసుకోండి ఇంట్లో ఉంచుకోండి అండ్ మాస్క్ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ మాత్రం కంపల్సరీ యూస్ చేయండి అండ్ ఆల్సో సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి ఇవి రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట నౌ కమింగ్ ఇన్ టు మై వీడియో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను డార్క్ సర్కిల్స్ని ఎలాగ రిమూవ్ చేసుకోవాలి ఎలా బ్రైటన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓన్లీ సింపుల్ ఒక్క ఐటెంతో మనం డార్క్ సర్కిల్స్ని ఈజీగా పోగొట్టుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా అండ్ నౌ దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద వీడియో ఇదంతా మీకు తెలియాలి ఎలా అంటే ఈ వీడియో మొత్తం చూడండి ఇఫ్ ఇన్ కేస్ మీరు నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ మాస్టర్ షూట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి నౌ లెట్ ఇట్ స్టార్ట్ ద వీడియో అండ్ ఇప్పుడు మనం డార్క్ సర్కిల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అండ్ ఆ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి అనే వాటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం డార్క్ సర్కిల్స్ ఇవి ఈ మధ్య కాలంలో చాలా కామన్గా అయిపోయాయి అన్నమాట ఈ మధ్య కాలంలో మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే మనకున్న స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వీటన్నిటి వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి చాలా కామన్గా అయ్యాయి అంతకుముందు ఎవరికో కొంతమందికి మాత్రం చూసేవాళ్ళం కొంచెం 90s దాని తర్వాత నుంచి మెల్లమెల్లగా మన స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది మన వర్క్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది దాంతోపాటు మనకున్న హెల్త్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజ్ అయిపోతున్నాయి అన్నమాట సో దీనివల్ల అసలు ఈ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి అంటే మెయిన్లీ ఫస్ట్ రీజన్ స్ట్రెస్ అండి స్ట్రెస్ వల్ల 90% ఈ డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి సో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే స్ట్రెస్ని కొంచెం తగ్గించుకోవడం అఫ్ కోర్స్ మనం తగ్గించుకోలేం బికాస్ డ్యూ టు ఇప్పుడున్న మన ఎడ్యుకేషన్స్ కానీ వర్క్ ప్రెషర్ కానీ మనం తగ్గించుకోలేం బట్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి జస్ట్ వన్స్ ఒక్కసారి మన వర్క్ ఆర్ మన స్టడీ అయిపోయిన తర్వాత ఫేస్ ఈ ఐస్ వాష్ చేసుకోవటం కానీ లేకపోతే దీని మీద ఎలాంటివి ఒక టొమాటో లేదా ఆలు అలాంటివి పెట్టుకొని కానీ మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట అది మనకి రిఫ్రెష్మెంట్ అవుతుంది సో దీనివల్ల మనకి డార్క్ సర్కిల్స్ తగ్గుతాయా అంటే ఒక మాదిరిగా ఉంటాయి అలా కాకుండా మీకు బెటర్ రిజల్ట్ కావాలంటే నా దగ్గర ఒక మంచి టిప్ ఉంది అది ఏంటి అంటే ఇప్పుడు మీకు చెప్తాను టీ బ్యాగ్ అండి సీరియస్ టీ బ్యాగ్ టీ బ్యాగ్తో మీరు మీ డార్క్ సర్కిల్స్ని బ్రైటన్ చేసుకోవచ్చు ఎలా అంటారా చెప్తాను ఈ టీ బ్యాగ్ని మీరు ఏం చేస్తారంటే క్లీన్ వాటర్లో ఒక 2 మినిట్స్ డిప్ చేయండి క్లీన్ వాటర్లో డిప్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి ఎంత ఒక 30 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక 1/2 అవర్ దట్ మీన్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత దీన్ని అలాగే తీసుకొచ్చేసేసి మీ ఐస్ మీద పెట్టుకోండి ఇలా మీ ఐస్ మీద పెట్టేసుకొని జస్ట్ ఒక 15 మినిట్స్ అలా రిలాక్స్ అయిపోండి సో అలా రిలాక్స్ అవ్వటం ద్వారా మీకేంటంటే మీకు రిఫ్రెష్మెంట్గానే ఉంటుంది ఈ టీ ఒక టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్ని బ్రైటన్ చేస్తాయి అన్నమాట సో దానివల్ల మీకు డార్క్ సర్కిల్స్ కూడా చాలా వరకు బెటర్ అవుతాయి అన్నమాట అండ్ టీ మాత్రమే ఎందుకు వాడాలి ఐ మీన్ దట్ టీ పొడి మాత్రమే టీ బ్యాగ్స్ మాత్రమే ఎందుకు వాడాలి అంటే మనం చూసుకుంటున్న ఈ గ్రీన్ టీలో మీకుంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విత్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మనకి ఏం చేస్తాయి అంటే మన ఇక్కడ ఈ స్కిన్ అనేది స్మూత్ చేస్తాయి అన్నమాట స్మూత్ చేసి వీటిని బ్రైటన్ చేస్తాయి కాబట్టి ఈ గ్రీన్ టీ ప్యాకెట్స్ అనేవి కొంచెం ఎక్కువ రోల్ అనేది ప్లే చేస్తుంది అన్నమాట ఇక్కడ మీకు ఆ అండర్ ఐ డార్క్ సర్కిల్ మీకు నీట్గా పోవాలనుకుంటే మీరు ఇది వాడచ్చు ఇది మనకి హౌస్లో ఈజీగా దొరికేది కాబట్టి మీరు వాడచ్చు అన్నమాట సో
సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వస్తువుతోనే మన డార్క్ సర్కిల్స్ ని బ్రైటన్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కొట్టి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.